శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వవిజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామ్కృష్ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. ఈరోజు మనం ముఖ్యంగా సోమవారం రోజు జన్మించినటువంటి వారి యొక్క జీవిత రహస్యాలు ఏంటో మనం తెలుసుకుందాం. మరి సోమవారం అనేది కూడా అత్యద్భుతమైనటువంటి వారం అండి. ఈ సోమవారం అనేది కూడా శివునికి ప్రీతికరమైనటువంటి వారము సోమవారం. ఈ సోమవారం రోజు పుట్టడం అనేది కూడా పరమశివుని అంశంలో పుట్టినట్టుగా మనం చెప్పుకోవచ్చండి. అంటే ఒక్కొక్క వారంలో పుట్టినటువంటి వారు ఒక్కొక్క దేవుణ్ణి ఆరాధించడం ద్వారా వారికి మంచి జరుగుతుందండి. అంటే ఇది సోమవారం పుట్టినటువంటి వారు ఎవరైనా కూడా కారణ జన్మలు, అంటే ఆ యొక్క పరమశివుని కరుణ కటాక్షాలతో జన్మించినటువంటి వారే సోమవారం పుట్టినటువంటి వారు. వీరు ఏంటంటే చాలా అదృష్టవంతమైనటువంటి వారండి. వీరు కొంతమంది నేను సోమవారాలలో ఇప్పుడు నా దగ్గర కొన్ని లక్షల మందికి కరెక్షన్ చేసినటువంటి లిస్టు నా దగ్గర ఉందండి. దాంట్లో సోమవారం పుట్టినటువంటి వాళ్ళు ఏంటంటే స్వశక్తితో పైకి వస్తారు, ఎవరి ప్రోత్సాహం లేకుండా స్వశక్తితోనే పైకి వస్తారు. పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు, ఎవరు ఇచ్చేది కాదండి, వాళ్ళంతటి వాళ్ళకే వచ్చేస్తాయి. దానగుణంలో సోమవారం పుట్టినటువంటి వారంత దానగుణం ఇంకెవరికి ఉండదండి. మీరు ఒకసారి చూడండి, సోమవారం పుట్టిన వాళ్ళే దానగుణం కలిగి ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక రూపాయి అడిగితే ఏదైనా కావాలని అడిగితే తప్పకుండా ఇస్తారండి, దాని ఎటువంటి సందేహం లేదు. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే దానగుణంలో మనకు కర్ణుణ్ణి మించిన వారు ఎవరు లేరంటారు. మరి దానగుణంలో సోమవారంలో పుట్టినటువంటి వారిని మించిన వాళ్ళు ఎవరు లేరండి. ఇది మాత్రం 100% నిజం. ఒకరోజు శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు కలిసి ఉదయం పూటనే వాకింగ్ చేసుకుంటూ ముందుకెళ్తుంటారు. అప్పుడు అర్జునుడు అడుగుతాడు, బావగారు బావగారు, మరి ఈ కర్ణునికి ఎందుకు దానగుణం అని, ఎక్కువగా కర్ణుడు దానం చేస్తాడని అతన్ని ఎందుకు అందరు అంటారు, మరి నేను దానం చేస్తాను కదా, మరి నాకెందుకు రాలేదు ఆ గుణం, దానగుణం అనేది నాకెందుకు పేరు రాలేదని కృష్ణుని అడుగుతాడు అర్జునుడు. టైం వచ్చినప్పుడు చెప్తానే అని చెప్పేసి భుజం మీద చేయి నిమురుకుంటూ వెళ్ళిపోతారు. అలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఒక బంగారు కొండ కనపడుతుంది అక్కడ. ఆ బంగారు కొండ కనపడితే ఆ కృష్ణుడు అంటాడు, నీకు బంగారు కొండ కనపడుతుంది చూడు, అక్కడ ఎంత చక్కగా ఉందో బంగారు కొండ, ఆ బంగారు కొండను నువ్వు మొత్తం దానం చేసి ఆ దానగుణం తెచ్చుకో అని చెప్తాడు. ఇదే టైం అని చెప్పేసి అర్జునుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజులు గ్రామాలు పల్లెలు అన్నిటికీ దండోర వేసి ధనాన్ని ఇస్తున్నాను రండి అని చెప్పేసి అందరినీ రప్పించుకొని లైన్లు కట్టిస్తాడు. ఆ కొండను పగలగొట్టి ఒక్క ముక్కలు ముక్కలుగా చేసి ఒక్కొక్క ముక్క అందరికీ దానం చేస్తూ ఉంటాడు. అతనికి ఇంకా అలసి సొలిసిపోతాడు, ఆ కొండ అంత పెద్దది కదా అని చెప్పేసి అలసి సొలిసి పోయి కృష్ణ దగ్గరికి వెళ్ళి ఇంకా నాకు పంచే ఓపిక లేదు, ఇంకెవరినైనా పెట్టి పంచండి అని చెప్పేసి అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క కర్ణుడిని పిలుస్తాడు. కర్ణుని పిలిచి, కర్ణ మరి అక్కడ బంగారు కొండ ఉన్నది, దాన్ని ప్రజలకు దానం చేయి అని చెప్పేసి ప్రజలకు దానం చేయని కర్ణునికి శ్రీకృష్ణుడు చెప్తాడు. శ్రీకృష్ణుడు చెప్తే ఆ కర్ణుడు శిరసా వాహిస్తాడు, సరే మీరు చెప్పింది నేను చేస్తానని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆ గుట్ట ముందరికి వెళ్ళి, ప్రజలారా అందరూ వినండి, చూడండి నా వైపే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి గుట్ట ఈ బంగారు గుట్ట మీదే, మీరే తీసుకోండి అని చెప్పేసి అతను బయటకు వచ్చేస్తాడు. అప్పుడు అర్జునుడికి చెప్తాడు, నువ్వు దానగుణం అని చెప్పావు కదా, నువ్వు ఒక్కొక్క ముక్కను కట్ చేసి ఇచ్చావు, కానీ కర్ణుడు ఏం చేశాడు చూసావు కదా, అక్కడ ఉన్నటువంటి ఆ బంగారం అంతా మీదే, మీరే తీసుకోండి, దానగుణం అనేది దానిలో కనిపించింది, అందుకే అతను దానకర్ణుడు అయ్యాడని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధిస్తాడండి. సో ఈ కథలో మీకు విషయం తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే కొంతమంది వరకే దానం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు దానకర్ణులు కాదండి, కొంతమందికి మాత్రమే ఈ యొక్క విషయం అంటే ఈ దానగుణం అనేది కలిగి ఉంటారు. అందులో సోమవారం పుట్టినటువంటి వారు కూడా చాలా మంచి వాళ్ళండి. ఈ రోజులలో చూస్తే 4 గంటల 4 అరటి పండ్లు తీసుకెళ్ళి ఆ ఫోటోలు అవి ఒక్కొక్కటి ఫోటోలు దిగి ఫేస్బుక్లలో చలామణి చేస్తున్నారు. అది కాదండి దానగుణం.
నిజంగా చేయాలనుకుంటే ఈ సోమవారం పుట్టినటువంటి వారు వాళ్ళు తెలియకుండానే ఇప్పుడు వాళ్ళు సోమవారం పుట్టారు ఏదైనా దానం చేసినా కూడా ఎవరు ఈ చేయితో చేస్తే ఈ చేయికే తెలియదండి. అలాంటి గొప్ప వ్యక్తులు సోమవారం పుట్టినటువంటి వారు. మరి వీరు ఎక్కువగా విధిగా వీళ్ళకి కలిసి వచ్చే రంగులు సోమవారం పుట్టినటువంటి వారికే కలిసి వచ్చే రంగులు ఏంటంటే ఎక్కువగా వైట్ ప్రిఫర్ చేయాలి, ఎల్లో కలరు, బ్లూ కలరు అండ్ గ్రీను ఎక్కువగా వీళ్ళకు మంచి కలిసి వచ్చే రంగులు. అదేవిధంగా వీరు ఎప్పుడు కూడా సోమవారం గుర్తుపెట్టుకోండి, మీకు దగ్గరలో శివాలయం కనుక ఉన్నట్టయితే ప్రతి సోమవారం కూడా మీరు శివాలయంకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. నల్లా ద్రాక్ష పళ్ళ రసంతో ఎప్పుడైనా మీకు వీలైనప్పుడల్లా ప్రతి సోమవారం నల్లా ద్రాక్ష పళ్ళ రసంతో శివునికి అభిషేకం జరిపించడం ఎంతో శ్రేయస్కరం. అదేవిధంగా సోమవారం పుట్టినటువంటి వారు దూర ప్రయాణాలు కానీ ఏదైనా శుభకార్యక్రమాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు మనసులో విఘ్నేశ్వరుణ్ణి తలుచుకొని మీరు సోమవారం కాలు బయటకి పెట్టండి. ఇది మీకు చాలా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అదేవిధంగా ఎక్కువగా ఇతరులను నమ్మే విషయంలో మోసపోతారండి. ఎక్కువగా నమ్మకం ఎక్కువగా మీరు బోళాశంకరుడు సోమవారం పుట్టినవారు బోళాశంకరుడు. బోళాశంకరుడి గురించి మీకు తెలుసండి, ఏం తెలుసండి మీకు, ఆ శంకరుణ్ణి ఆ పరమశివుణ్ణి ధ్యానంతో భక్తితో రాక్షసుడు ప్రార్థించినా కూడా తనకు సాక్షాత్కారం చేసి తనకు వరాలను ప్రకటించేవాడే బోళాశంకరుడు. అందుకే తనను బోళాశంకరుడు అని పేరు వచ్చేసింది. అంటే ఎవరైనా ఏదైనా చెప్తే నిజమని నమ్ముతారు కానీ అది చాలా వరకు నష్టపోతారండి. కాబట్టి ఈ సోమవారం పుట్టినటువంటి వారు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తే చాలా వరకు నష్టపోతారండి. పార్ట్నర్షిప్ వ్యాపారాలను కోట్లు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా వీరి పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోవాలండి. పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోకపోతే ప్రతి దాంట్లో అపజయం ఎక్కువగా ఉంటుంది, నష్టపోతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు, వచ్చిన సొమ్మంతా కూడా అది ఏదో విధంగా ఖర్చు అయిపోతూనే ఉంటుందండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే సోమవారం పుట్టినటువంటి వాళ్ళంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండరండి. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది సోమవారం. అదేవిధంగా దీంట్లో సోమవారంలో పుట్టినటువంటి మంచి మంచి సెలబ్రిటీలు పుట్టారు, రాజకీయవేత్తలు పుట్టారు, రాజకీయంలో పలుకుబడిగా ఉన్నటువంటి వాళ్ళు పుట్టారు, కళాకారులు పుట్టారు, కవులు పుట్టారు, క్రికెటర్స్ అంటే క్రీడా స్ఫూర్తి కలటువంటి వారు సోమవారమే పుట్టారు, ధనవంతులు కూడా ఈ సోమవారంలోనే పుట్టారండి. కాబట్టి ఈ సోమవారానికి అంత పవర్ ఉందండి. మరి నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మీ జీవిత కాలంలో కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి సోమవారం కనుక వచ్చినట్టయితే అప్పుడు ఒక మంచి ప్రయోజనం అయితే మీకు తప్పకుండా చేకూరుతుంది. అప్పుడు ఆ రోజు ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు సోమవారం పుట్టిన వాళ్ళు మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి మీరు ఒకసారి పర్సనల్గా మీరు అపాయింట్మెంట్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఆ టైం వచ్చినప్పుడు మీ యొక్క అస్తరేఖలను బట్టి మీ జాతక వివరణను బట్టి ఆ రోజు నేను ఒక చిన్న రెమెడీ చెప్తాను. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రెమెడీ చెప్పడం జరుగుతుంది. ఇలా కొన్ని వేల రెమెడీస్ ఉన్నాయండి. సోమవారం పుట్టినటువంటి వారు వారి బర్త్ నెంబరు, డెస్టిన్ నెంబరు, రాశి, నక్షత్ర, లగ్నానికి సరిపోయే విధంగా అది కార్తీక మాసంలో కార్తీక సోమవారం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు సోమవారం కనుక వచ్చినట్టయితే వారి జీవితంలో జరిగే ఒక మార్పు మంచి డెవలప్మెంట్ను చూపెడుతుందండి. కాబట్టి అలాంటి టైం కోసం వెయిట్ చేయండి. మరి సోమవారం నిజంగా సోమవారం పుట్టినటువంటి వారు ఒకసారి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేస్తాను. నేను చూస్తున్నటువంటి విషయాలు ఏంటంటే గ్రాఫాలజీ, నియమాలజీ, సిగ్నేచరాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా మనం పూర్తి స్థాయిలో పరిశోధన చేస్తామండి. ఇంకా మీకు ఎలాంటి ఇబ్బందులు అనేది కూడా అసలు తలెత్తే ఛాన్సే ఉండదండి. కాబట్టి ఒకసారి మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లోనే మీరు నన్ను కలవచ్చండి. ఫోన్ లైన్లోనే మీకు అన్ని సమాధానాలు చెప్తాను. ఒక అపాయింట్మెంట్ మీరు బుక్ చేసుకున్న తర్వాత 20 రోజుల కాలం పాటు మీరు వెయిట్ చేయవలసిన ఆవశ్యకత అనేది ఉంది. 20 రోజులు వెయిట్ చేసిన తర్వాత నేనే మా ఆఫీస్ వాళ్ళు మళ్ళీ మీకు ఒకరోజు ఆ రోజు ఇన్ఫామ్ చేస్తారు, ఈరోజు కాల్ వస్తుందని చెప్పేసి. దానికోసం వెయిట్ చేయండి. నేను తప్పకుండా మీతో మాట్లాడి నేను మీ యొక్క సమస్యలకు పరిష్కారం అనేది కూడా 100% చూపెడతానండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీ యొక్క గుణగణాలు ఈ సోమవారం పుట్టినటువంటి వారు చాలా అదృష్టవంతులండి. ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, చదువు విషయంలో కానీ,
మరి అన్ని రంగాలలో కూడా వీరు చక్కగా ముందుంటారండి. ఎందుకంటే వీరికి తొందరగా పికప్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క స్థాయిలో వీరికి మంచి ప్రయోజనాలే కలుగుతాయండి. కాబట్టి సోమవారం అనేది చాలా అత్యద్భుతమైనటువంటి వారం. దీనిలో పుట్టినటువంటి ఎప్పటికైనా ధనవంతులుగానే ఉంటారు. ఇది 100% నగ్న సత్యం అండి. కాబట్టి మీరు సోమవారం కనుక పుట్టినట్టయితే మీరు తప్పకుండా ఒకసారి నన్ను కలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.